कृष्णं वन्दे जगद्गुरुं 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 भागवतंलो భగవంతుడు భక్తుడికి భక్తికి వశుడయ్యేటటువంటి సందర్భాలన్నీ ఒకటి మొకుటాయమానమైన లీలగా చెప్తారు పెద్దలు. అది బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు కూడా వింటారు. దామోదర లీల అని ఇక అటువంటి లీల భాగవతంలో లేదని చెప్తారు. అది ప్రత్యేకంగా ఆ దామోదర లీల వినడం కోసమే కృష్ణలీలలు వింటారు. భక్తి అన్నది అంత గొప్పది అని నిరూపించింది. యశోద చల్ల చేసుకుంటోంది. సుడిగుచు బిదుగుచు వాలుచు సడిగొట్టుచు అమ్మరమ్ము చందిమ్మను చున్ విడవిడ గంతులు వైచుచు కదిచి కడవ బాలకుండు కవ్వము పట్టాను. ఎక్కడి నుంచి వచ్చాడో బాలకృష్ణుడు పరిగెత్తుకొచ్చాడు. అమ్మా నేను ఆడుకోవాలమ్మా, సమయం అయిపోతుందమ్మా, అవతల పిల్లగాళ్ళు అందరూ ఆడుతున్నారమ్మా, నన్ను రమ్మంటున్నారమ్మా, నువ్వేంటమ్మా చల్ల చేసుకుంటావు, నాకు తొందరగా పాలిస్తావా ఇవ్వవా అమ్మా అన్నాడు. పెద్ద అరుపులు అరిచాడు, గంతులు ఇచ్చాడు. పిల్లాడిని చూసింది, ఏమిటో నిన్న కాకమన్న పుట్టాడు, వీరల్లరి వీరి ఆటలు అని యశోదాదేవికి ఎక్కడ లేని సంతోషం వచ్చింది. ముఖం ఎర్రబడిపోయింది, పాలు చేతుకొచ్చాయి. వెళ్ళి కవ్వ పట్టుకున్నాడు. ఆపుతావా ఆపవా అని తిరుగుతున్న కవ్వాన్ని పిల్లలు పట్టుకుంటే చెయ్యి సొక్కిపోతుందని యశోద కవ్వ ఆపేసి ఎత్తి ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలిస్తోంది. కడుపారం చనుబాలు త్రావని సుతున్ కంజాక్షి పీఠంబుపై నిడి పొంగారుడు పోల దించుటకునయ్యే కనుక తద్బాలుండెక్కుడు కోపంబున వాడిరాతి దరిము కుంభంబు పోగొట్టి తెంపడరం కుంభములోని వెన్నదిని నిధ్యాసంకుల భాష్పుడే. అమ్మ పాలిస్తూ ఇస్తున్నది పొయ్యి మీద పాలు పొంగిపోవడాన్ని చూసి అయ్యో పాలు పొంగిపోతున్నాయని పిల్లాన్ని కింద దింపి గబగబా వెళ్ళి ఆ పాలు ఇలా కిందకి దింపి వెనక్కి తిరిగి వచ్చే లోపల చూశాడు. చూడు ఏం చేస్తానన్నది ఒక రాయి ఒకటి తీసి అక్కడ వెన్న చేస్తున్న కుండకేసి కొట్టాడు. కుండ బద్దలైపోయి అందులో ఉన్న మజ్జిగ వెన్న అంతా నేల మీద వచ్చేసింది. వెనక్కి తిరిగి వస్తే అమ్మ కొడుతుందని భయపడిపోయిన వాడిలా నటించి కుంతీదేవి అంది. కృష్ణాని భయాన్ని చూస్తే భయానికి భయమేసింది. భయమేసిన వాళ్ళ నటించి గబగబా ఓ గోడ దగ్గరికి వెళ్ళి అక్కడ రోలు ఉంటే తిరగేసి దాని మీద ఎక్కి అక్కడ ఉన్న కోతుడికి వెన్నముద్దలు పెడుతున్నాడు. గబగబా యశోద వెనక్కి తిరిగి వచ్చింది, కనపడలేదు. కోపకాంతలందరూ చూస్తున్నారు. ఇప్పుడు నువ్వు పట్టుకో చూద్దాం దొరుకుతాడేమో అని ఆవిడ పాపం పట్టుకోవడం అంటే ఏం పిల్లాన్ని మాటలా. లాలనమున బహుదోషము లోలిం ప్రాపించు తాడనోపాయములం చాల గుణంబులు కలుగును తాడనంబె బాలురగును పద్యం వరయన్. ఆ చీర తీసింది, కొంగు దోపింది, జనంతా ముడేసింది, పువ్వులన్నీ సర్దుకుంది, గాజులన్నీ పైకి తీసుకుంది, బయటికి వచ్చి చూసింది. విక చకమల నయన వేరొక ఇంటిలో వెలయలోలు తిరగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచున్న ఒక కోతి పాలు చేయి చున్న బాలుకని. ఓ రోలు తిరగేసి అక్కడేకి కోతికి వెన్న పడుతున్న చిన్ని కృష్ణుణ్ణి చూసింది. వీడిని ఇవాళ పట్టుకుంటాను, పట్టుకుంటాను, కొట్టేస్తాను, కొడతానని చెప్పి బయలుదే. భగవంతుడు దొరుకుతాడా ఎవరికైనా? పట్టుకుంటే దొరికేవాడా? స్తంభాది కంబులు తనకు వడ్డంబైన అట్టట్టునని పట్టు అని వీని ఈ తప్పు సైరింపు జింక దొంగిలబోదు నేననిమిని ముట్టని చువాని కాటుక నిలయంగా కందులు దొలుబుచు విడల కన్నీటితో వెగచువాని ఏదెదవచ్చునో గిది అని పలుమార్లు శ్రీకంఠ సూచుతో తిరుగువాని. ఆఖరికి ఎట్టకేలకి పట్టుకుంది. ఆ చెయ్యి పట్టుకుని తీసుకొచ్చింది. అంత తొందరగా దొరుకుతాడాయన? ఆ యశోదకు మాత్రం దొరికేవాడు కాడు. అందుకే పోతనగారు అంత అద్భుతమైన వర్ణన చేశారు. స్తంభాది కంబులు తనకు అడ్డంబైన అట్టట్టునని పట్టు అని వీని. ఆ ఇల్లంతా స్తంభాలే. ఆయనేమో చిన్ని కృష్ణుడు ఒక్కొక్క స్తంభం చాటికి వెళ్ళి దాక్కుంటున్నాడు. పాపం ఈవిడ పరిగెత్తికి వెళ్ళడం, ఇటిడితే అట్టెడతాడు, అట్టెడితే ఇట్టెడతాడు. స్తంభాది కంబులు తనకు అడ్డంబైన అట్టట్టునని పట్టు అని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిలబోదు నేనని ముట్ట నిచ్చువాని కాటుక నిరయంగా కందులు నిలుగుచు విడలుక నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇనియని పలుమాటలు చెరుగుచు క్రీగంట చూచువాని. కడగి చెయ్యి పట్టి అటు పెడుతున్నాడు, ఇటు పెడుతున్నాడు, కాటికి ఇలా నిలిమేసుకుంటున్నాడు. చెయ్యి అంతా కాటుకైపోయింది. ఇలా కళ్ళంపట నీళ్లు కాచేస్తున్నాడు. అమ్మా నా దగ్గరికి రాకే, నన్ను పట్టుకోకే, ఇంకెవరింటికి వెళ్ళనే, వెన్నదొక్కతనం చేయనే, నన్ను వదిలిపెట్టవే అని పెద్ద దండకం చేస్తున్నాడు. అటెళ్ళింది ఇటెళ్ళింది ఆఖరికి గూడబారి పట్టుకుని వెరపుదు చిండి వెన్న దొంగ చిక్కెలనుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణ తోడబాలు కట్టదలచే. ఆఖరికి వెళ్ళింది ఇలా పట్టుకుంది, పట్టుకుని ఇలా మోకాళ్ళ మీద కూర్చుంది. సమస్త ప్రపంచానికి తన వేలు ఇలా చూపించి ధర్మం తప్పితే అని చెప్పగలిగిన పరమాత్మకి తాను ఇలా వేలు చూపించి అందరినీ విగ్రహానుగ్రహ శక్తితో నిలబెట్టగలిగిన పరమాత్మ ఏమీ తెలియని వాళ్ళ ఏడుస్తున్నాడు. అందరినీ సంసారమన్న కట్లు వేయగలిగిన పరమాత్మని తాను కడతానంటాడు.
తాను చేయి పట్టుకుంటే ఆయన పట్టు నుంచి విడిపించుకోలేనటువంటి లోకం, ఆ యశోద చేత్తో పట్టుకుంటే తాను విడిపించుకోలేని వాళ్ళ అమ్మ చెయ్యి ఇలా ఇలా తోసేస్తున్నాడు. తోసేస్తూ అమ్మ వదిలిపెట్టవే అమ్మ వదిలిపెట్టవే అని భయపడిపోయిన వాళ్ళ ఏడుస్తున్నాడు. ఆవిడిలా వేలు చూపించి, ఏమిరా నువ్వు దొరకవుట, పట్టెదనని చలవుకొనిన పట్టుట బట్టే పట్టుబడవంతు పట్టి పట్టుకొనం నాకు కాక పరులకు వశమే, నేను పట్టుకోలేనా గొప్పకాంతం అనుకున్నావా చూడేలా పట్టుకున్నాను అని వీరెవ్వరు శ్రీకృష్ణుడు కారా ఎన్నడను దొంగతనము చేయరట, పాపం మీరు కృష్ణుడు కారా చోరత్వం మించుకయ్యను నేరరట, ధరిత్రి నెట్టి నీతులు కదరే, ఏరా పాపం నీకు దొంగతనం తెలియదుట, ఎప్పుడు దెన్న తినవుట, నీ అంత మంచివాడు ఎక్కడ ఉంటాడరా, అమ్మ అలా పొగిడిందనుకోండి, మీరు మీరని కొడుకును పొగిడిందంటే తిడుతోందని గుర్తు, తిట్టలేక అమ్మ పొగుడుతుంది అలాగా అని వేలు ఇలా చూపించి, ఇలా చూపిస్తే ఏదో భయపడిపోయిన వాడిలా నటిస్తున్నాడు. కట్టేస్తానంటే అక్కడికి వెళ్ళింది ఇక్కడికి వెళ్ళింది, ఆ కవ్వానికి కట్టిన తాళ్ళు ఒక్కొక్కటి తీసుకొస్తోంది, పొట్ట చుట్టూ తిప్పుతోంది, రెండో తాడు తీసుకొస్తోంది, ముడేస్తోంది, ఒక తాడు తెచ్చి రెండో తాడికి మూడేద్దామంటే సరిపోవట్లేదు, రెండు తాళ్ళు ముడేస్తే మళ్ళీ రెండు కూడా తక్కువ వస్తుంది, పోనీ వదిలేసి ఇంకో తాడు పట్టుకొచ్చి ముడేద్దామంటే కొంత పారిపోతారు. అందుకని పక్క ఇంట్లోకి వెళ్ళాలి, తాడు తేవాలి, పిల్లవాడి పొట్ట చుట్టూ చెయ్యేయాలి, పారిపోకుండా ఈ తాడుతో ముడేయాలి, ఈ లోగా దండకం చదవాలి, ఎంత గొప్ప కొడుకు పుట్టావు రా నాయన, ఎక్కడికిది కదా తినేస్తావు, ఇది ఎక్కడ కూడా రా అంటుండాలి, మళ్ళీ పొట్ట చుట్టూ తిప్పుతోంది, ఎదురిందంగులో తక్కువ వస్తుందని ఆవిడ ఆలోచిస్తాడు, ఆయన పొట్ట ఆవిడకి చిట్టారు, విడుతోంది తెస్తోంది తజ్జని లోగిటంగల రజ్జు పరంపరల చిచు కట్టం బొజ్జ తిరిగి రాదయ్య జగజ్జాలములున్న బొజ్జ కట్టం తరమే, ఇన్ని లోకాలున్న కడుపు కట్టడం దొరుకుతుందా చూడాలి, తిప్పింది తిప్పింది ఆఖరికి ఒక అందుకు లొంగిపోయాడు. వడల చెమటలగా ఎనుత్తరీయము దార తొరుముకున్న విరులు జారిదాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి, చిక్కడు చిరిగౌగిటిలో చిక్కడు సనకాదిలో విచిత్తబ్జములం చిక్కడు సృజలది కాబట్టి చిక్కెనదడు లీల తల్లి చేతన్ రోహ, అమ్మకి చెమట పట్టేసింది, పువ్వులన్నీ జారిపోతున్నాయి, పవిట జారిపోతోంది, కొప్పు విడిపోయింది, పిచ్చి తల్లి నన్ను పట్టుకోలేనని తెలుసుకోలేక పట్టుకుంటానంటోందని తిరిగి వేసేసింది రెండు ముళ్ళు గులూకల బంధనం, రోటి కేసి కట్టేసింది. పోతన గారు అన్నారు, జ్ఞానులచే మౌనులచే యోగులచే యోగ సంవిధానుల చేతన్ పూని నిబద్ధుండబునే శ్రీనాథుడు భక్తి యుతుల చేతన్ బోలన్ అన్నారు. భక్తికి అంత లొంగిపోయాడు, ఏమిటి రెండంగుళాలు తక్కువ రావడం, నేను కట్టగలనన్న అహంకారం ఉంటే దొరకడు, ఆయన కట్టుబడాలి అనుకుంటే ఆయనలా దొరికేవాడు లోకంలో లేడు. పరమ భక్తితో ఆయన పరమాత్ముడు అని తెలుసుకోలేకపోయినా నా కొడుకుని కొని కట్టేస్తానని వెంటపడ్డ ఓపక అంత యశోదకి దొరికిపోయాడు. తాడు పెట్టి కట్టేస్తే మచ్చలేని స్వామికి మచ్చపడింది, దామోదర అని పేరొచ్చింది, అందుకని దామోదరలు ఇలా అంటారు, అది విన్నంత మాత్రం చేత కర్మపాశములు తెగిపోతాయంటారు, ఆయన్ని కట్టిన లీల ఉంటే మన కట్లు ఊడిపోతాయని, అంత గొప్ప లీల భాగవతం మొత్తం మీద ముకుటాయమానం అంటారు. అందుకే భక్తికి ఎంత వశుడైపోతాడో చెప్పిన లీల దామోదర లీల. కాబట్టి భాగవతంలో కృష్ణతత్వము అంటే భక్తి, భక్తి అంటే ధర్మము, ధర్మము అంటే పరమేశ్వరుడు చెప్పినట్లు నడుచుట, వాళ్ళ మాటకి ఎంత కిందకొచ్చేస్తాడో నిరూపించేటటువంటి ఘట్టములు అనేకములు ఉండడమే శ్రీకృష్ణ తత్వం భాగవతంలో. అటువంటిది నిరూపణం చేయడం భాగవతం చదువుకుంటే మనం కూడా ఆ ధర్మాన్ని భక్తిని పట్టుకున్నప్పుడు మనకి లోటు ఎందుకుంటుంది, ఆయన అనుగ్రహం కన్నా మనకి కావలసింది ఏముంటుందనేటటువంటి కూనికని కల్పించడానికి భాగవతాన్ని వింటారు, భాగవతాన్ని చదువుకుంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.